వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు తేదీన కుజగ్రహం యొక్క మార్పు అనేది ఉంది ఈ యొక్క కుజగ్రహం యొక్క మార్పు ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ప్రసాదించబోతూ ఉంది అదే విధంగా ఏ రాశుల వారికి అద్భుతమైనటువంటి రాజయోగం రాబోతుందో తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా రేపు ఇరవైవ తేదీ మొదలు పెట్టి సెప్టెంబర్ మాసము ఐదవ తేదీ వరకు ఒక నలభై ఐదు రోజుల పాటు గ్రహం యొక్క మార్పు అనేది ఒక మూడు రాసుల వారికి అద్భుతమైనటువంటి కారణం కాబోతూ ఉంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే మిథున రాశి జాతకులకు తృతీయ స్థానమునందు ఖజగ్రహము చాలా అద్భుతంగా ఉన్నాడు అదే విధంగా చాలా కాలం తర్వాత దాదాపుగా కొన్ని నెలల తరువాత లాభ స్థానమునందు ఈ తులారాశి జాతకులకు తులారాశి జాతకులకు కుజగ్రహము ఉన్నారు అదే విధంగా మీనరాశి వారికి ఆరవ నందు కుజగ్రహం యొక్క మార్పు ఏదైతే ఉందో కుజగ్రహం యొక్క మార్పు అనేది విశేషించి అద్భుతంగా యోగించబోతుంది మీనరాశి వారు వారు మిథన రాశి వారు ఈ మూడు రాశుల వారికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి రాసులు మిథన రాశి తులారాశిల వారికి కనీసం అయితే గురుబలమైన సరి ఉంది కానీ మీనరాశి వారికి అయితే మాత్రం గురుబలం కూడా లేదు మనం వివరంగా ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి కుజగ్రహం ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు ఏ విధమైనటువంటి యోగాలు ఈ రాశుల వారికి రాబోతున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి వారు మిథున రాశి వారిని తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారికి రేపు ఇరవైవ తేదీ మొదలుపెట్టి ఇప్పటికే మనకు ఈ మాసంలో పదహారవ తేదీన రవిగ్రహము యొక్క మార్పు వలన జన్మము యొక్క దోషము అనేది తొలగిపోయింది గురుబలము ఉంది అదే విధంగా అష్టమ శని దోషాలు ఉన్నాయి దోషాలు ఉన్నాయి రవిగ్రహము అనుకూలుడు కాదు ఫలితాలు మాత్రమే వస్తూ ఉన్నాయి కానీ తృతీయ స్థానంలో కుజగ్రహం యొక్క మార్పు ఏదైతే ఉందో తృతీయ స్థానము అంటేనే పరాక్రమానికి సంబంధించినటువంటి స్థానం సోదర స్థానము పక్ష భోజాతులకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి స్థానం స్థానమునందు కుజుని యొక్క సంచారం అనేది ఏదైతే ఉందో ఆర్థిక పరమైన అభివృద్ధిని కలుగు చేస్తూ ఉంటుంది విశేషించి అదేవిధంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగింప చేసుకునేటటువంటి గ్రహ మార్పులు అనేవి ఉన్నాయి ఈ యొక్క కుజుని యొక్క మార్పుని మనం అద్భుతమైనటువంటి గ్రహ మార్పుగా మనం విశేషంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆరోగ్యాన్ని కూడా ఈ రాశి వారికి భుజ గ్రహము ఉన్నారు మానసికంగా గత కొంత కాలంగా మీ మనసుకు నచ్చినటువంటి పనులు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఏవైతే మీరు మనసుకు నచ్చినటువంటి పనులు చేస్తూ ఉన్నారో ఆ పనులు అన్నిటినీ కూడా మీరు వదిలిపెట్టి మనసుకు నచ్చినటువంటి పనులు చేయడం కూడా ఇరవైవ తేదీ నుంచి రాసి వారికి ప్రారంభం కాబోతుంది ముఖ్యంగా వచ్చేటటువంటి సెప్టెంబర్ మాసం ఐదవ తేదీ వరకు ఈ యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టి కలుగుతుంది కుటుంబంలో ఉండేటటువంటి ఏవైతే మీకు సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి దంపతుల మధ్యలో కానీ అదే విధంగా అన్నదమ్ముల మధ్య కానీ ఏవైతే విభేదాలు గత కొద్ది కాలంగా ఉన్నాయో ఆ విభేదాలు మొత్తము కూడా పూర్తిగా తగ్గుముఖము బట్టి ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి అన్ని కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలను ముఖ్యంగా ఈ యొక్క కుజ గ్రహము ఉన్నాడు కోర్టు కేసులు తగ్గాదాలు లాంటి విషయాలలో అదే విధంగా ఉన్నతాధికారులతోటి మాట పట్టింపులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జరుగుతుంది అన్ని కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి మిథున రాశి వారికి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఒక రకమైనటువంటి మానసిక పరమైనటువంటి ధైర్యాన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు అదే విధంగా దైవ దర్శనాలు నిద్ర సౌఖ్యాన్ని భోజన సౌఖ్యాన్ని కూడా కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి మార్పుగా మిథున రాశి వారికి కుజ అనేది ఎంతో ఉపయోగపడుతుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది అన్ని రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కసారిగా కుజగ్రహము అగ్నితత్వపు గ్రహం కాబట్టి ప్రతి సమస్య కూడా కుజగ్రహం యొక్క మార్పు వలన తగ్గుముఖం పడతాయి ఈ మిథన రాశి వారికి తదుపరి తులారాశి వారి తులారాశి వారి యొక్క స్థితిగతులను కనుక పరిశీలన కనుక చేసినట్లయితే చాలా కాలం తర్వాత దాదాపుగా ఒక ఏడు ఎనిమిది నెలల తర్వాత ముఖ్యంగా ఈ యొక్క కుజగ్రహం యొక్క అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏవైతే ఉన్నాయో స్థితిగతులు అనేవి ఈ తులారాశి జాతకులకు కనిపిస్తూ ఉన్నాయి ఎప్పుడో గత సంవత్సరము మధ్యలో ఎప్పుడో కుజగ్రహము అనుకూలించింది ఈ తులారాశి వారికి తిరిగి మరలా గ్రహము ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ వచ్చింది అష్టమ స్థానంలో చాలా గొప్ప గొప్ప ఇబ్బందులను గురి చేసింది ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరము జనవరి ఫిబ్రవరి ఆ టైంలో తులారాశి వారి పడినటువంటి పడినటువంటి కష్టాలన్ని కాదు ముఖ్యంగా రవి గ్రహం ఎప్పుడైతే పదహారవ తేదీ దాటి తర్వాత అనుకూలిస్తూ ఉన్నాడో ఇరవైవ తేదీ నుంచి మొదలు పెట్టి లాభ స్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలను ఉన్నాడు ముఖ్యంగా రెండు గ్రహాల యొక్క స్థితి అనేది చాలు రాశి వారు పరిస్థితులన్నీ అన్నివి మార్చడానికి పదకొండవ స్థానమునందు కుజ గ్రహం యొక్క సంచారం ఏదైతే ఉందో చాలా యోగ్యవంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఆరోగ్యము కుదురు పడుతుంది వస్త్ర లాభాలను పొందుతా ప్రతి పనిలోనూ కూడా అనుకూలత విజయాలు ధైర్యము అన్ని కూడా రావడం జరుగుతుంది ఏ పని ప్రారంభం చేసినప్పటికీ దానిలో విజయం మీ వెనకాలే వస్తుంది శత్రుల మీద కూడా పూర్తిగా విజయాలను శత్రుల మీద పూర్తిగా విజయాలను సంపాదించుకోగలుగుతారు కొజగ్రహం ముఖ్యంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు దూర ప్రాంత సంచారాన్ని దేవాలయాల యొక్క సందర్శనాన్ని మిత్రుల వలన సన్నిహితుల వలన శుభవర్తమానాలు కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడము ఏదో ఒక తెలియనటువంటి నూతనమైనటువంటి ఉత్సాహము తులారాశి వారిలో కనిపిస్తూ ఉంది మనకు జీవితం లేదు అనుకున్నటువంటి సమయంలో మీకు వచ్చేటటువంటి అవకాశాలు కూడా మిమ్మల్ని ఆశ్చర్యానికి లోని చేసేటటువంటి పరిస్థితులలోనే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఉంటారు అనారోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి మైనటువంటి పరిపృష్టి కలుగుతుంది కోల్పోయినటువంటి ధనము నష్టపోయినటువంటి ధనం ఏదైతే ఉందో తిరిగి ఈ రాశి వారు సంపాదించుకున్నటువంటి పరిస్థితులు కూడా లాభకుజను యొక్క సంచారం వల్ల మనకు కనిపిస్తూ ఉంది పది పదకొండవ స్థానాలలో రవి కుజలి యొక్క సంచారం అనేది పూర్తిగా పరిస్థితులను మార్చివేస్తుంది ఈ తులారాశి వారికి కొత్త పునాదులను ప్రసాదిస్తుంది అదేవిధంగా కొత్త ఉత్సాహానికి కూడా కారణమవుతూ ఉంటుంది కొత్త జీవితానికి కూడా ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో ఈ గ్రహస్థితి నేను నాంది పలకపోతూ ఉంది ఈ రకంగా అన్ని రకాలుగా కూడా కుజుడు ఈ తులారాశి జాతకులకు పూర్తి శుభ ఫలితాలను ఇవ్వబోతు ఉంది సెప్టెంబర్ మాసం ఐదవ తేదీ వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు రావు ఒకవేళ వచ్చినా కూడా కుజగ్రహం బయట పడవేస్తూ ఉంటుంది చివరిగా మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే అన్నీ కూడా శుభ ఫలితాలను ఉన్నాడు కుజగ్రహము ఒక గ్రహం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తే ఒక గ్రహం ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఒక రవి కుజగ్రహాలు రెండు కూడా అయినప్పటికీ కూడా అగ్నియందు ఏదైనా వస్తువు వేస్తే ఏ విధంగా బూడిదగా మారుతుందో అగ్నితత్వపు గ్రహమైనటువంటి కుజగ్రహము ఆరవ స్థానంలో యోగిస్తే ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా బూడిదిగా మారిపోతుంది అన్ని రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా సమస్యల నుంచి ఈ మీనరాశి జాతకులు పూర్తిగా బయటపడటం జరుగుతుంది ఆరవ స్థానంలో ఈ కుజగ్రహం యొక్క సంచారం ఏదైతే ఉందో దాని ధాన్య అభివృద్ధిని కలిగిస్తుంది ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఎందులో అడుగు పెడితే దానిలో విజయం మీదే అవుతుంది మట్టిన పట్టిన బంగారం అన్నట్లుగా ఉండపోతుంది రేపటి నుంచి యొక్క మూడు రాష్ట్రాల జాతకులకు కాబట్టి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి ఈ వీడియో కనుక మీకు నష్టి లైక్ చేయండి అలాంటి మరి డివిటర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి